ఈరోజు మనం గోంగూరతోటి రైస్ చేద్దాం. అయితే ఇది గోంగూర పచ్చడితో కూడా చేస్తారు. గోంగూర పచ్చడి కంటే ఇది ఫ్రెష్గా మనం రైస్ చేసుకుని రైస్ వండి రైస్ పొడి పొడిగా వండుకొని ఉడికేటప్పుడు రైస్లో చెంచా నెయ్యి వేయండి. మొత్తం నేతితో చేద్దాం. ఇది ఆఖరిలో దీని రుచిని డబల్ త్రిబుల్ చేసేటువంటి ఒక ఆయిల్ ఉంది. అది ఎప్పుడు కలపాలి, ఎంత కలపాలి అన్నది మీకు చెప్తాను, ప్రాసెస్లో చెప్తాను. అది కలిపిన తర్వాత రుచి మటుకు చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మనం దీన్ని నేతితో చేసుకుందాము. అలాగే ఇది ఏంటిదంటే, మనం ఎర్ర గోంగూర తెచ్చుకున్నాం. ఎర్ర గోంగూర ఏంటిదంటే పులుపు ఉంటుంది. ఇక్కడ తెల్ల గోంగూర కాడ కూడా ఉంది చూసారుగా. తెల్ల గోంగూర ఏంటిదంటే కొన్ని ఒక్కోసారి ఇది చిరుచేదు ఉంటుంది, అంత పులుపు ఉండదు. ఎర్ర గోంగూర అయితే మనకి గ్యారంటీగా పులుపు ఉంటుంది. తెల్ల గోంగూర దొరికితే కనుక కొద్దిగా చింతపండు పులుసు పిండుకుందాం. నేను ఇది ఉల్లిపాయలని కట్ చేసి ఉల్లిపాయలతో చేస్తాను. మీరు ఉల్లిపాయలు వద్దు అనుకుంటే కనుక ఉల్లిపాయలని అవాయిడ్ చేయొచ్చు. రైట్, ఇది చేసుకోవడం చాలా ఈజీ. పేస్ట్ కొద్దిగా ఎక్కువైనా కానీ పక్కన నీళ్ళు తగలకుండా పక్కన పెట్టుకుంటే మరుసటి రోజుకి మనకు వస్తుంది. ఒక నీళ్ళు తగిలితే కనుక బూజు వస్తుంది, నీళ్ళు తగలకుండా జాగ్రత్త పడాలి. దీని తయారీ విధానం చాలా ఈజీ. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానము చూద్దాము. ఏం చేస్తానంటే ఈ లోపల నేను ఈ ఆకుని ఒలిచేసి 4 సార్లు కడిగి కట్ చేసుకుని పెట్టుకుంటాను. అయితే కొద్ది ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నారనుకోండి, ముందు రోజు సాయంత్రమే మీరు ఒలిచేసి ఆరబెట్టుకోండి. నీళ్ళు లేకుండా, తడి లేకుండా చూసుకోండి. పేస్ట్ ఎక్కువైతే కనుక పక్కన పెట్టుకుంటే పాడు కాదు. రైట్, ఇది నేను ఇప్పుడు కట్ చేసిన తర్వాత మిగతా విషయాలు చూద్దాం. కావాల్సిన పదార్థాలు అవి కూడా చూపెడతాయి ఇప్పుడే. నేను నెయ్యి అని చెప్పాను కదా, ఒకవేళ మీ దగ్గర నెయ్యి అవైలబుల్ లేకపోతే కనుక నూనె వాడుకోండి. నెయ్యితో చేస్తే కొద్దిగా రుచి బాగుంటుంది. రైట్, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటిది అన్నది చూద్దాం. కొద్దిగా పసుపు చేసే క్వాంటిటీని బట్టి ఒక 1/2 టీ స్పూన్ మటుకు సరిపోతుంది. పోపుకి ఆవాలు, మెంతులు. మెంతులు మనం ఒక 2-3 ముద్దలు తింటే 1-1.5 ముద్దల మటుకు మెంతులు కావాలి. చాలా కొద్దిగా వేయాలి, మెంతులు లేకపోతే ఆ రుచి రాదండి. కొద్దిగా మెంతుల చేదుదనం కొద్దిగా తగలాలి. ఎక్కువ వేయకండి, కొద్దిగా వేసుకోండి. మినపప్పు, ఇంగువ, ఉప్పు, 2 శనగపెద్దలు, 2 మిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. పచ్చిమిర్చి, 2 మిర్చి కొద్దిగా ఎక్కువ తీసుకోండి. పులుపు పదార్థం కాబట్టి కారాన్ని గుంజేస్తుంది. అది తింటున్నప్పుడు అన్న ఆ ఫీల్ రావాలండి. కొద్దిగా కారం తింటున్నాము అన్న ఫీల్ వస్తే ఇది బాగుంటుంది. రైట్, మనం దీన్ని నేను ఆకులు అవి కట్ చేసుకుంటున్నాను. కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్లోకి వస్తాను. ఈ లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టి రండి. మనము గోంగూర కట్ చేసుకున్నాం, ఉల్లిపాయలు కట్ చేసాం, పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఏం చేసాము, పోపు వేసుకుందాం, ఆవాలు, మెంతులు చెప్పాయి కదా, చాలా కొద్దిగా 2-3 మెంతులు వేసి కొద్దిగా వేగిన తర్వాత వేగే టైంలో ఏం చేద్దాము, ఇంగువ చెప్పాయి కదా. మీరు వెల్లుల్లిపాయలు వేస్తే కనుక ఇంగువని అవాయిడ్ చేసేయండి. వెల్లుల్లిపాయలు ఎప్పుడు వేయాలి, ఇప్పుడే వేయాలి, నేను చూపెడితే ఎప్పుడు వేయాలి అన్నది. కొద్దిగా వేగుతుంది కదా, చిటపటలాడుతుంది. మినప్పప్పు వేసేద్దాం. కొద్దిగా వేగిన తర్వాత శనగపెద్దలు వేసి ఒక్కసారి, మనం జీలకర్ర వేయట్లేదు దీంట్లో, జీలకర్ర వాడట్లేదు. నేతిపోపు వేసుకుందాము. మీకు చెప్పే కదా దీనికి రుచి ఇచ్చేది ఒకటి ఉంది. ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యాము, ఇది ఎట్లా మిస్ అయ్యాము అని అనుకునేటువంటి ఒక ఆయిల్ మీకు చూపెడతాను. అద్భుతంగా ఉంటుంది, మీకు అది ప్రాసెస్లో చూపెడతాను. చాలా సింపుల్, ప్రతి ఇంట్లో ఉండేదే. మూత తీస్తే నూనె దొరికిపోతుంది మీకు. ఇప్పుడు ఒక నిమిషం, ఇది వేగిన తర్వాత మిగతా 2 మిరపకాయలు పసుపు వేసుకొని మిగతా విషయాల్లో కొద్దాం. ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, మెంతులు వేగాయి. ఇప్పుడు ఏం చేద్దాం, ఒక 2 మిరపకాయ తీసుకొని 2 మిరపకాయ వేసేసుకుందాం. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇది కొద్దిగా కారం అని అనిపించాలి నాలికకి. ఆ సుర్రం అనిపిస్తేనే బాగుంటుంది. కాబట్టి ఒక మీరు జనరల్గా తినేదానికంటే ఒక మిరపకాయ ఎక్కువనే వేసుకోండి. రైట్, వేగిందే పచ్చి 2 మిరపకాయ వేగింది కదా. ఇప్పుడు ఏం చేద్దాం, పచ్చిమిరపకాయలు ఒక నిలువుగా తీసుకున్నాం, వేసేద్దాం. ఒక్క నిమిషం వేగిన తర్వాత ఏం చేద్దామంటే ఉల్లిపాయలు వేద్దాం. ఉల్లిపాయలు దీనికి ఏంటిదంటే పూర్తిగా వేగద్దు. పచ్చి ఉల్లిపాయ బాగుంటుంది. కొద్దిగా వేగుతాయి అంటే పచ్చి తనం కర్ కర్ మన పంటి కింద తగులుతాయి.
ఆ పచ్చి వాసన పచ్చి పోకుండానే గోంగూర వేసేసుకున్నాం, రైట్. ఉల్లిపాయ వేసేసుకున్నాం కదా, మిరపకాయలు వేగే ఉల్లిపాయ వేసుకున్నాము. ఒక్క నిమిషం వేయించేసి గోంగూర వేద్దాం. ఇందాక చెప్పే కదా వెల్లుల్లిపాయ తినేటట్టుంటే ఇంగువ అవాయిడ్ చేసేయండి, ఇంగువ వేయకండి. ఉల్లిపాయలు వేసే ముందర వెల్లుల్లిపాయలు వేసి వేయించండి. వెల్లుల్లిపాయలు కొద్దిగా పచ్చివాసన వదిలే టైంలో ఉల్లిపాయలు వేసేసుకుందాం, రైట్. నేను వెల్లుల్లిపాయలు వేయలేదు కూడా డైరెక్ట్గా ఉల్లిపాయలు వేసాను. ఇప్పుడు ఏం చేసాము, సన్నగా గోంగూరం తడిగాం కదా, దాన్ని వేసేద్దాము. వేసి మూత పెట్టి ఒక్క నిమిషం వదిలిపెడదాం. మనకి గోంగూర వేసిన 2 నిమిషాల్లో ఇట్లా మెత్తబడిపోతుంది, పచ్చి వాసన పోయేంత మటుకు వేయించేసుకుందాం. నెయ్యి కదా వేసింది, మంచిగా వేయించుకుందాం. ఉప్పు వేసుకుందాం ఇప్పుడు. అయితే అన్నానికి సరిపడా ఉందా లేదా అన్నది మీకు వండిన అన్నాన్ని బట్టి ఉంటుంది, తర్వాత గోంగూర పులుపు దాన్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ ఏం చేయండి, వేయించుకున్నాం కదా, కొద్దిగా తీసి పక్కన పెట్టుకోండి, అన్నం కలిపేసేయండి. అన్నం కలిపిన తర్వాత పులుపు సరిపోకపోతే ఈ పేస్ట్ మళ్ళీ కలుపుకోవచ్చు. ఒకటి సరిపోయింది అనుకోండి, రేపు మళ్ళీ అన్నం వండుకొని దాంట్లో తిందాం. నీళ్లు తగలకపోతే కనుక 2 రోజులు నిల్వ ఉంటుంది, నీళ్లు తగలకుండా జాగ్రత్త పడండి, రైట్. ఇప్పుడు ఏమైంది, ఇది పచ్చివాసన వదిలేసింది, ఇప్పుడు అన్నం కలపడమే దరువాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను కొద్దిగా పేస్ట్ని తీసి పక్కన పెట్టుకుంటాను, ఎందుకంటే అన్నానికి సరిపోతుంది చూసుకుందాం. పక్కన పెట్టుకొని మీకు చెప్పే కదా వస్తువుని కూడా తీసుకొచ్చి మొత్తం అయిన తర్వాత మీకు చూపెడతాది. అయితే ఉల్లిపాయ, పచ్చి ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ ఈ అన్నంతో మళ్ళీ పక్కన పెట్టుకొని తింటే అండి, ఇన్ని రోజులు చెప్తున్నారు మళ్ళీ ఈ రుచి ఎలా మిస్ అయ్యాం అని మీరు ఖచ్చితంగా అనుకుంటారు, రైట్. నేను ఇప్పుడు ఇది ఒక్క సెకండ్ కొద్దిగా పక్కన తీసి పెట్టుకున్న తర్వాత అన్నం కలిపి మిగతా విషయాలు చూద్దాం. ఇప్పుడు ఏమైంది, కొద్దిగా తీసి పక్కన పెట్టేసుకున్నాను, అన్నం వేసేద్దాం. అన్నం పొడి పొడిగా వండుకోండి. వండేటప్పుడు ఒక చెంచా ఉడికే ముందర కుత కుతలాడుతుంది కదా, అప్పుడు ఒక స్పూను నెయ్యి వేయండి. దీంట్లో నెయ్యి వేస్తే పొడి పొడి ఆడుతుంటుంది అన్నం. ఇప్పుడు ఏం చేద్దాం, మొత్తం కలిపేసుకుందాం. ఒక్క నిమిషం చేయి గడుపునిస్తాను. ఇది ఒకసారి ఉప్పు సరి చూసుకుందాము, అన్నం వేసేసాము. ఇప్పుడు మీకు అసలు రుచి ఇచ్చేది చెప్తాను కదా, ఒక్క నిమిషం ఇది నేను ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మీకు చూపెడతా. ఇదండి మీకు చెప్పింది ఇందాక నుంచి రుచి పెంచుతుంది అని. ఆవకాయ ఊటండి, నూనె ఉంటుంది కదా, వెల్లుల్లి ఆవకాయ ఉంటే వెల్లుల్లి ఆవకాయ వేసుకోండి, లేదా మామూలు ఆవకాయ ఉంటే కనుక మామూలు ఆవకాయ. అది అన్నంలో కలుపుకోవచ్చు, ఇట్లా కలిపినా బాగుంటుంది. ఒక 2-3 చెంచాలు వేసుకోండి. తింటుంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పెట్టుకుని దీన్ని తినండి. మీరు వేరేది ఏ అన్నము ముట్టుకోరు, వేరే దాని జోలికి పోరు, గ్యారంటీ ఇస్తున్నాను. ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ ఆవకాయ నూనె కలుపుకున్న తర్వాత తిన్న తర్వాత ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, రైట్. మరో మంచి వంటతో మళ్ళగలుగుదాం. థ్యాంక్స్.